ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. మరొక పునరుత్థాన దినంలో మనం ప్రవేశించాము. ముఖ్యంగా ఈ దినము పామ్ సండే, అంటే మట్టల ఆదివారముగా ఆచరించబడుతూ ఉన్నది. లెంటి దినములలో ఈ దినం నుండి హోలీ వీక్, అంటే పరిశుద్ధ వారముగా దీనిని పరిగణిస్తారు. ఈ వారం అంతటిలో కూడా జరగబోయే విషయాలు ఎంతో బాధభరితమైనటువంటివిగా ఉంటాయి. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించబడడం, శిలువ మరణం పొందడం, ఆ తర్వాత మరి నెక్స్ట్ పునరుత్థాన దినంలో ఆయన పునరుత్థానుడైనటువంటి దినంగా, ఈస్టర్ దినంగా, పండుగగా మనము ఆచరిస్తాము. ఈ నూతన ఈ పరిశుద్ధ దినంలో దేవుడు మనకందరికీ కావలసిన దీవెనలు అనుగ్రహించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనము. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ప్రభువుకు తెలుసు తాను యెరూషలేం పట్టణంలోనికి ప్రవేశించాలి. ఇంతవరకు ఆయన యెరూషలేంలోనికి వెళ్ళలేదు. వెళ్ళిన అప్పుడప్పుడు పండుగ సమయాలలో మాత్రమే వెళ్తూ ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన వెళ్ళాలి. అక్కడ తాను పట్టుబడవలసి ఉన్నది, తను చేయవలసినటువంటి కార్యము చేయవలసి ఉన్నది. ఇది ఆయన యొక్క ప్రణాళిక. దేవుడు ఆయనకు ముందుగానే ఆయన పట్ల ఏర్పరిచినటువంటి ప్రణాళిక. కాబట్టి ఎప్పుడైతే సమయం ఆసన్నమైందో, ప్రభువు యెరూషలేమునకు సమీపించాలని తన శిష్యులతో కలిసి వస్తున్నాడు. ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్బగే అనే గ్రామానికి వచ్చినప్పుడు ప్రభు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అన్నేడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపాను. ఇది ఈ భాగాన్ని మనం చూస్తే మనకు ఎంత క్లియర్గా అర్థమవుతుందంటే, దేవునికి సమస్తం మీద అధికారం ఉన్నది. సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఒక గాడిద పిల్ల కనిపిస్తాయి, ఎవరే అవి తీసుకొని రండి, ఎవరైనా అడిగితే ప్రభువును కావాల్సినవని చెప్పండి అని చెప్పినప్పుడు ఆయన చెప్పినట్లే జరిగింది. వారు వెళ్ళి ఆ గాడిదను, గాడిద పిల్లను తీసుకొని వస్తూ ఉంటే వారు అసలు ఏమీ అనలేదు. అని అడిగినప్పుడు, అది ప్రభువుకు కావాల్సినది అన్నప్పుడు వారెవరూ ఏమీ అనలేదు. మరి ఇంతకు ఈ గాడిద ఎక్కడం అన్న విషయం కూడా మరి అది కూడా ఒక ప్రవచనంగా ఉన్నది. ఆ ప్రవచనము ప్రకారమే జరిగింది. ఇదిగో నీ రాజు సాత్వికుడే గాడిదను, భారవాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. ఇది ప్రవక్త అయిన జకర్యా రాసినటువంటి ఆ గ్రంథంలో 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఈ విధంగా మనము ఇంకా అనేక చోట్ల కూడా ఈ ప్రవచనాన్ని చూస్తాము. దేవుడు ఎప్పుడైతే ప్రభువు గాడిద పిల్ల మీద కూర్చున్నాడో, అసలు అది గాడిద పిల్లను తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాటి మీద తమ బట్టలు వేశారు. అప్పుడు వాటి మీద ప్రభువు కూర్చున్నాడు. ఆ జనసమూహంలంతా కూడా ఆయనను ఒక రాజుగా ఆలోచించారేమో, అందుకే వారంతా కూడా దారి పొడుగునా కూడా బట్టలు పరిచారంట. కొంతమంది అయితే ఖర్జూరపు మట్టలు తీసుకొని వచ్చి చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా వేస్తున్నారు ఆ గాడిద మీద ఉన్నటువంటి ప్రభువును ఆహ్వానిస్తున్నారు. ఆయనను యెరూషలేం పట్టణంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు ఆ దారి అంతటిని కూడా ఆ విధంగా పరిచి ఒక గొప్ప రాజును స్వాగతిస్తున్నట్లుగా వారు స్వాగతిస్తున్నారు. అంటే అక్కడ ఉండేటువంటి జనసమూహం అందరి మనసులో ఆయన ఒక రాజుగా ఉండాలని వాళ్ళ కోరిక ఉన్నదేమో. వారు ఆయన వచ్చి యెరూషలేం పట్టణంలో ఒక రాజుగా తమను ఏలాలని వారు కోరుకున్నారేమో. అందుకే వారు గట్టిగా కేకలు వేస్తున్నారు. వారు ఏమని కేకలు వేస్తున్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడనుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము,
అని చెప్తున్నారు. ఇక్కడ జయము జయము అంటే హోసన్న హోసన్న అని మూల భాషలో ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అంటే హోసన్న అంటే రక్షించుము అని అర్థము. అంటే వారు ఏమంటున్నారంటే ప్రభువు వచ్చి తమను రక్షించాలి అని కోరుకుంటూ ఉన్నారు. వారు ఆయన దావీదు కుమారుడు అని అంగీకరిస్తున్నారు. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక దావీదు వంశంలో దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు అని ఆయన ఎప్పుడో ప్రవచనం ఇచ్చాడు. ఆ విధమైనటువంటి ఆ ప్రవచనం నెరవేర్పులాగా దావీదు కుమారునికి జయము అని వీరు ఎవరు చెప్పకుండానే వాళ్లే కేకలు వేస్తూ ఉన్నారు. అంతేకాదు వారు ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ మాటలు మనము మొట్టమొదట ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు దూతలంతా గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమైనప్పుడు వారు కూడా ఒక మాట అన్నారు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ అని వాళ్ళు చెప్పారు. ఆ విధంగానే వీళ్ళు అంటున్నారు సర్వోన్నతమైన స్థలములలో జయము అంటే రక్షణ వస్తుంది, ప్రభు వలన రక్షణ వస్తుంది, ప్రభువైన యేసుక్రీస్తు తమకు రక్షకుడు, ప్రభువైన యేసుక్రీస్తు తమను రక్షిస్తాడు అన్న ఆలోచన వారికి కలిగింది. కనుకనే వారు ఎంతో సంతోషంగా ఆయనను ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన యెరూషలేం పట్టణంలోనికి వచ్చినప్పుడు పట్టణం అంతా కూడా ఆశ్చర్యపోయింది, కలవరపడింది. ఎవరు 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 ఇలా వస్తున్నారు, ఎవరింత గొప్పగా ఒక రాజులాగా ఆహ్వానించబడుతూ లోపలికి వస్తున్నాడు, ఈయన ఎవరు అని ఆశ్చర్యపోతూ ఉంటే అందరూ చెప్పుకుంటున్నారు ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని. అయితే ఈ మొత్తం విషయంలో జరిగినటువంటి ఈ సంఘటనలో మనకు జనములు ఎంతమంది జనం కనిపిస్తున్నారు కదా, వారందరూ పట్టణంలో ఉన్నటువంటి చాలామంది జనము ఆయన వెనుక వస్తున్నారు. ఆ చిన్నపిల్లలు వస్తున్నారు, వారందరూ కూడా జయము జయము అని కేకలు వేస్తూ వస్తుంటే ప్రజలంతా ఆశ్చర్యపోతూ కలవరపడుతూ ఎవరైనా అని. ముఖ్యంగా మొట్టమొదట కలవరం ఎవరికి కలిగిందంటే అధికారులకు కలిగింది, ఎవరి ఈ గొప్ప వ్యక్తి అని. తీరా చూస్తే అది ప్రభువైన యేసుక్రీస్తు. వాళ్ళకు తెలుసు ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను చేశాడు, ఎన్నో సూచక క్రియలు చేశాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. అది ఎవరూ చేయలేరు, అలాంటివి ఎవరు చేయలేరు. అలాంటి గొప్ప వ్యక్తి మరి ఈయన ఏ ఉద్దేశంతో వస్తున్నాడు, ఈయన ఒక రాజుగా ఉండాలనుకుని వస్తున్నాడా అని వారంతా కలవరపడుతున్నారు. అయితే ఈ జనాలలోనే కొంతమంది ఉన్నారు, కొంతమంది వారి యొక్క విశ్వాసము ఎలా ఉందంటే సమయానుకూలంగా ఉంది, అందరూ అరుస్తుంటే తాము అరుస్తున్నారు అంతే, నిజంగా ఆయన పట్ల విశ్వాసం లేదు. కొంతమందికి అయితే ఆయన తమను స్వస్థపరిస్తే తమకు దేవుడు, తమకు మంచిగా ఏదైనా గొప్ప సూచక క్రియ వారి జీవితాలలో జరిగిస్తే గొప్ప దేవుడు, లేకపోతే కాదు అన్నట్లుగా ఉండే కొంతమంది విశ్వాసులు ఉన్నారు. మరికొంతమంది విశ్వాసులు ఆ సమయానికి ఏ విధంగా జరిగితే ఆ విధంగా, ఏ విధంగా వీలైతే ఆ విధంగా. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు, అంతకాలము అంత నమ్మకంగా ఉన్నవాడే అయితే ఒక్కసారిగా తను వెండి నాణేలకు 30 వెండి నాణేలకు ఆయన నమ్మివేశాడు, ఒక ముద్దు పెట్టి ఆయనని అప్పగించేశాడు. మరి పేతురు ఏం చేశాడు, పేతురు అంతవరకు ఎంతో నమ్మకంగా ఎంతో ఉత్సాహంగా నీతో పాటు చనిపోవడానికి కూడా నేను సిద్ధము అన్నవాడు చివరికి ఏమన్నాడంటే ఆయన ఎవరో నాకు తెలియదు, నేను లేను, ఆయనతో పాటు నేను లేను, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. మరి కొంతమంది ఎంతో ఎంతగానో వెంట అంటే ఆయనను విడవక వెంట నడిచిన వారు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలు ఎల్లప్పుడూ ఆయనతో ఉన్నారు. చివరి వరకు ఆయనను సిలువ వేస్తున్న సమయంలో, ఆయన హింస పడుతున్నటువంటి సమయంలో, ఆయన శ్రమ పడుతున్నటువంటి సమయంలో, ఆయన నడుస్తున్న మార్గం అంతటిలో ఆయనతో పాటు నడిచిన వారు, ఆయనతో పాటు దుఃఖపడినటువంటి వారు, ఆయనను సిలువ వేసే వరకు సమాధి చేసే వరకు కూడా ఆయనతో పాటు నిలబడి ఉన్నవారు కొంతమంది ఉన్నారు. ఒక్క శిష్యుడు మాత్రమే ప్రభువైన యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యుడు యోహాను. ఈ విధంగా ఇన్ని రకాల మనుషులు ఉన్నారు,
ఇన్ని రకాల విశ్వాసాలు ఉన్నాయి. మరి మనము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము? ఆయనను నిజంగా విశ్వసిస్తున్నామా? మన అవసరత కోసం విశ్వసిస్తున్నామా? మనకేదో ఉద్యోగం వస్తే ఆయన దేవుడు, లేకపోతే లేదు. మనకు ఆరోగ్యం బాగైతే దేవుడు, లేకపోతే వద్దు అన్నట్లుగా ఉన్నామా? ఆయన కొరకు సమయాన్ని ఏ సమయంలోనైనా, కష్ట సమయమైనా సరే, సంతోష సమయమైనా సరే, దుఃఖమైనా సరే, శ్రమ అయినా సరే, మనం ఆయనను వదిలక ఆయనను ఆరాధించేవారంగా ఉన్నామా? ఆయనను విడవక విశ్వాసంతో అంటిపెట్టుకునే వారుగా ఉన్నామా? లేకపోతే అవసరం కొద్దీ మనము వదిలిపెట్టేవారుగా ఉన్నామా? కొంతమంది ఉంటారు, కొన్ని కొన్ని సమయాలలో దేవుణ్ణి గొప్పగా ఆరాధిస్తారు. ఆ చర్చిలో, సంఘంలో ఎక్కువగా ఆరాధిస్తారు. కానీ ఉద్యోగ జీవితాలలోకి వెళ్ళినాక అక్కడ కొంతమంది తమ యొక్క కొలీగ్స్ మధ్యలో దేవుణ్ణి అంగీకరించడానికి ఇష్టపడరు. ఒక క్రైస్తవురాలు లేదా క్రైస్తవుడు అని చెప్పడానికి ఇష్టపడరు, చెప్పుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? మనము ఎలాంటి విశ్వాసంలో ఉన్నాము? ఊగిసలాడే విశ్వాసమా? నిజమా కాదా, నిజమా కాదా, అంగీకరిద్దామా వద్దా, అలాంటి విశ్వాసంలో ఉన్నామా? మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అంతేకాదు, నిత్యము మనతో ఉండే దేవుడు, ఆయన మన కొరకు మన పాపములను క్షమించాడు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు, నీ పాపములు నా పాపములు క్షమించడానికి క్షమించి ఆయన ఆ భారాలనంతా తాను మోసి, మనకు బదులుగా తాను మోసి, ఆ సిలువ పైన ఆ వాటన్నిటిని కూడా భరించి మనకు నిత్య జీవం ఇవ్వడానికి తన ప్రాణాన్నే బలి చేసినటువంటి ఆ బలియాగాన్ని గుర్తు చేసుకున్నామా? ఆయనను ఆ బలియాగాన్ని బట్టి ఆయనను నమ్మి విశ్వసించి బ్రతుకుదామా? మనకిచ్చే మంచి ఒక గొప్ప ప్రాస్పరిటీ కొరకు, లేకపోతే ఉద్యోగం కొరకు, ఆరోగ్యం కొరకు, లేకపోతే ఇంకేదో బెనిఫిట్ కోసం కాదు కదా. మనము దేని కొరకు ఆయనను అంగీకరించాలి? ఆయన నిన్ను నన్ను రక్షించాడు, నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు. ఆ ఒక్క రీజన్ కోసమే మనం ఆయనను ఎక్కువగా ఆరాధించాలి. ఈనాడు ఆయన జీవోత్సవంతో యెరూషలేములో ప్రవేశించాడు. ఇక రేపటి నుండి ఆయన ఎన్నెన్ని కార్యాలు చేస్తాడు, ఏం చేస్తాడు, చివరికి ఏ విధంగా ఆయన సిలువ మరణానికి అప్పగించబడతాడు, ఇవన్నీ కూడా ఈ వారంలో జరుగుతాయి. దీని పరిశుద్ధ వారంగా పిలుస్తారు. ఈ వీటన్నిటిని కూడా ధ్యానించడంలో మనం అందరం కూడా దినాల్ని గడుపుదాము. మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని సరిచేసుకుందాము. మనము నిజమైనటువంటి విశ్వాసంలో ఆయనను గురించిన ధ్యానములు, ఆయన గురించినటువంటి ఆ సిలువ యాగం యొక్క విలువను తెలుసుకునేటువంటి ఆ మార్గంలో నడవడానికి మనమంతా కూడా సిద్ధపడదాం. దేవుడు ఈ గొప్ప వార్తను దీవించునుగాక. సర్వోన్నతుడైనటువంటి దేవ, కృపగలిగిన దేవ, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగాక అని వారు చెప్పినట్లుగానే మేము చెప్తున్నాం తండ్రి. ఈ దినము పరిశుద్ధ దినంలో, ఈ పునరుత్థాన దినంలో నీవు యెరూషలేములోనికి జయోత్సవంతో ఎంటర్ అయిన ఆ దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ సమయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. పట్టణం అంతా కూడా ఎంతగానో కలవరపడింది. అవును ప్రభా, నీవు గొప్ప దేవుడు, రాజుగా వస్తావని వారు అనుకున్నారు. కానీ నీ రాజ్యము ఈ లోకంలోనిది కాదు, ఈ లోకానికి సంబంధించినది కాదని వారు గ్రహించలేకపోయారు. అందుకే ఇప్పుడు వెంట నడిచినటువంటి వారే చివరికి సిలువ వేయము అని అరిచిన జనాలలో కూడా వీళ్ళే ఉన్నారు. అలాంటి విశ్వాసం తండ్రి, ఆ విశ్వాసంలో నిజాయితీ లేదు ప్రభా, నీతి లేదు నాన్న. మరి అలాంటి పరిస్థితుల్లో మేమున్నామేమో, ఒకసారి మేము కూడా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఈ పెందల కడ తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. జయోత్సవంతో ఈ లోకానికి వచ్చిన యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి నీ యొక్క గొప్ప ఆ యొక్క నిన్ను నీవు సమర్పించుకోవడానికి వచ్చినటువంటి ఆ సిద్ధపాటను గురించి మేము జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి, ఆ విషయాలను మేమంతా ధ్యానం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతో గొప్ప వేదనను అనుభవించావు తండ్రి, నా కొరకు, మా అందరి కొరకు నాయన. మా ప్రభా,
వాటినన్నిటి కూడా మేము జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రార్థించి ఆరాధించి కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, నీవు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ పునరుత్థాన దినంలో ప్రభు జరుగుతున్న సేవను తండ్రి ప్రభు ప్రపంచమంతటా పామ్ సండే ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా అనేక మంది జరిపించుకుంటూ ఉన్నారు. ఆచారబద్ధంగా అయినా సరే తండ్రి నిజంగా సంతోషంగా కూడా జరిపించుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే తండ్రి ఏది ఎట్టయినా కూడా తండ్రి మాలో విశ్వాసాన్ని అధికం చేయమని వేడుకొంచున్నాం. సరి అయిన విశ్వాసము, నిజమైన విశ్వాసము ప్రభా, మరి స్థిరమైన విశ్వాసము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకాశలకు కొరకు కాదు, మాకు రావాల్సినటువంటి ఏదో ఈ శరీర సంబంధమైనటువంటి బెనిఫిట్స్ కోసం కాదు, కానీ నీవిచ్చిన నిత్య జీవన కొరకు, నీవిచ్చిన రక్షణ కొరకు మేము కృతజ్ఞత కలిగిన వారమై నిన్ను అంగీకరించి, నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి, నిన్ను రక్షకునిగా అంగీకరించి జీవించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ఎక్కడెక్కడ సేవ జరుగుతున్నదో అక్కడంతా మీరుండండి ప్రభా. అనేక విధాలుగా నీ యొక్క పరిచయం సాగుతుండగా నీ యొక్క వార్త సువార్త వినిన ప్రతి ఒక్కరు కూడా నీ వైపునకు ఆకర్షించబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎంతమంది కష్టాలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, నీ సన్నిధికి రాలేక ఉన్నారో, అలాంటి వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రభా మరి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారిని, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నీవు తప్ప మాకు దేవుడు లేడు. ఆ విషయాన్ని మేము గ్రహించినాన తండ్రి నిన్ను గురించి ఇతరులకు తెలియజెప్పే కృపను మాకు దయచేయండి. ప్రపంచమంతటా శాంతి సమాధానమును అనుగ్రహించండి. మా దేవ యెరూషలేమును జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. అవును ప్రభా, ప్రభువు కూడా యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచాడు. నాయనా తండ్రి, కోడిపిల్ల తన పిల్లలను రెక్కల క్రింద దాచుకోవాలని ఆశించినట్లుగా దేవుడు ఆశించాడు, కానీ వారు వినలేదని ఆయన ఎంతగానో ఆవేదనపడ్డాడు తండ్రి ప్రభా. యెరూషలేములో ఎంతమంది ప్రభా నీ బిడ్డలై ఉండి కూడా నిన్ను తెలియకుండా, నిన్ను అంగీకరించకుండా ఉన్నటువంటి అనేకమైన యూదులను బట్టి నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. వారిని మీ వైపునకు ఆకర్షించండి తండ్రి. మా దేశంలో దీవించండి. మా దేశంలో జరగబోయే ఎలక్షన్స్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతటా కూడా నమ్మకంగా, నిజాయితీగా, చక్కగా జరగడానికి ముఖ్యంగా ప్రజలు నాయన చైతన్యవంతులై ప్రభా సరైనటువంటి రీతిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని రక్షించండి తండ్రి. మా ప్రభా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. మా కుటుంబాలలో తండ్రి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన ఈ పరిశుద్ధ దినంలో చేరిన ప్రతి ఒక్కరిని దీవించి కుటుంబాలలో ఆశీర్వాదం అనుగ్రహించిన వారికి ఉన్న సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొక మారు మీ అందరికీ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప మెండుగా నిండుగా కుమరించబడనంటే మట్టలాది వారు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఆమెన్.